ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పుతో తన 30 ఏళ్ల పోరాట కృషి ఫలించిందని మందకృష్ణ మాదిగ అన్నారు. ఈ పోరాటంలో ఎన్నో అవమానాలు, కేసులను భరించారని భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ. వర్గీకరణను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణపై తొలిసారి కమిషన్ ఏర్పాటు చేసిన చంద్రబాబు కూడా ఏపీలో అమలు చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్ళుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్ళుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పిఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. కాంగ్రెస్ తెలంగాణలో కూడా అనివార్యంగా అమలు చేయక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఒక లాయర్ను పెట్టిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా లాయర్ను పెట్టినప్పుడు, వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని అమలు చేయక తప్పదు. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడిండు. అదే సమయంలో లాయర్ను రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. కాబట్టి తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది. కాబట్టి వెంటనే వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే ప్రభుత్వాల మీద ఉన్న పని. షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన వర్గీకరణ చేస్తామని పదే పదే హామీ ఇచ్చి జనంలోకి వెళ్ళాడు. మాదిగలందరూ ఆయనకు సంపూర్ణ సహకారం అందించారు. వర్గీకరణ మళ్ళీ సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. రేపు వర్గీకరణ జరుగుతుంది. ఆ స్థానంలో మరొకరు కనుక ఉంటే మా వర్గీకరణ జరిగేది కాదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానికి ఏదో సాకులు చెప్పి కొంత అడ్డంకులు కల్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్ల ఆ వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాడని సంపూర్ణ విశ్వాసంతో ఉన్నది. ఎందుకంటే చేసినోడు తానే, మళ్ళీ చేసేది తానేనని చెప్పి తనే చెప్పుకుంటూ వచ్చాడు. మేము మద్దతు ఇచ్చాము, ఆయన గెలిచిండు, మాకు న్యాయం జరుగుతుంది.